They were always true. నా వృద్ధ తల్లి ఇప్పుడు మహిమలో ఉన్నది. చాలా వృద్ధురాలు. ఆమె తన జీవితంలో 3 లేక 4 కళ్ళను కన్నది. అవి ఎల్లప్పుడూ సత్యమై ఉన్నవి. ఆమె దాన్ని నాకు చెప్తూ ఆరంభించేది. నేననేవాడను, అమ్మా అక్కడ ఆపు, ఆ కళ్ళలో మిగిలిన దాన్ని నేను చెబుతాను, చూసారా? Because always when you give me a dream to interpret, you don't always tell me just exactly what it is. Elianaga, meer ellappudu kalanu anuvadinchunnappudu adi kachithamaga emai unnado meer naaku cheppaleru. Then when I see it over again, I see exactly what you dreamed about. Appudu marala tirigi nenu danni chustanu. Meer kachithanga em kalaganaro nenu chustanu. Then he tells me what it is. See? Tarvata adi emai unnado ayana naaku chebutadu. Chudandi. You don't have to tell me what the dream is. He shows me the dream himself. ఆ కళ ఏమయ్యునదో మీరు నాకు చెప్పనవసరం లేదు. ఆయనే స్వయంగా ఆ కళను నాకు చూపిస్తాడు. చూడండి, అప్పుడు నేను చూస్తాను. నేనంటాను, సరే మీరు ఇదని అదని నాకు చెప్పనవసరం లేదు. చూడండి, కాబట్టి దేవుడే కళను అనువదిస్తాడు. ఆయన నాకు కళను చూపగలడు. ఆయనే దాన్ని అనువదించగలడు. Then what was it something like that in the Bible? Alati Bible lo akkada ledu. Said if you can I just happened to come to me. Daniel wasn't it? Joseph. Joseph. Varannaru. Neevu maaku cheppagaligithe sambhavinchinade naa edduku vastundi. Adi Danielena? Ledu. Joseph. Joseph. What's somewhere in the Bible? I just remember that. Sare adi Bible lo ekkado unnadi. Ippude adi naaku gurtuku vachindi. Said if you can show me, if you can tell me what it, వారన్నారు, నీవు మాకు చూపగలిగితే, నీవు మాకు చెప్పగలిగినట్లయితే. ఓ, అది నెబుకద్నెజర్ రాజు, అది సత్యము. వారన్నారు, నీవు దాన్ని చెప్పగలిగినట్లయితే, మంత్రికులు అన్నారు, నాకు కలను చెప్పుము. అతడు అన్నాడు, అది నేను మర్చిపోయాను, అది నిజం, అది నాకు గుర్తున్నది. అప్పుడే దాన్ని గుర్చి తలంచాను. ఇప్పుడు గమనించండి, నేను తిరిగి వచ్చినప్పుడు అమ్మ, బిల్లీ ఇక్కడికి రా, కుమారుడో కూర్చో అన్నది. నేను ఒక వింతైన కల కన్నాను అని అమ్మ అన్నది. నీవు కడుపు బాధతో సాధారణముగానే నీవు రోగిగా పరుండి చనిపోటు సిద్ధంగా ఉన్నట్లు నేను కలగన్నాను. ఆమె నాకు ఎన్ని భోజనములు వండి ఉన్నదో. నీవు ఒక కొండ మీద ఇల్లును కట్టుచున్నావు. మరియు అన్నది, 6 తెల్లని పౌరములు ఆకాశము నుండి దిగివచ్చి ఎస్ అక్షరము ఆకారములో కూస్తూ అవి నీ గుండెపైన కూర్చున్నాయి. నీవు చూస్తున్నావు, నీ ముందున్న పౌరము నీకు ఏదో చెప్పుటకు ప్రయత్నం చేస్తున్నది. అవి నిజముగా గాజు వలె తెల్లగా ఉన్న పౌరములు. అవి వాటి చిన్న తలలను నీ బొగ్గు మీద పెట్టి కు 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 అని ఎగిరిపోతున్నాయి. నేను దాన్ని గ్రహించలేకపోయానన్నది. అవి కు 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 అంటూ కూస్తూ వెళ్లిపోతున్నాయి. నేనన్నాను, ఓ నేను చూస్తాను, దేవునికి స్తోత్రం. అవి ఎస్ అక్షరంగా ఏర్పడి ఆకాశంలోనికి తిరిగి ఎగిరిపోతూ కు 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 అని కూస్తూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నవి. సరే, నేను చూసిన జంతువు 6 అంగుళాల పొడవున్నది. అమ్మ చూసిన పావురముల ముళ్ళు 6 పరిపూర్ణమైంది కాదు. I knew that someday I'd see that seventh one. ఒక రోజున
నేను ఏడవ దాన్ని చూస్తానని ఎరిగి ఉన్నాను. That was man suffering. అది బాధపడుచున్న మనిషి. So on and on it went. కాబట్టి అది అలాగే అలాగే ముందుకు వెళ్ళింది. That morning I got up after seeing this vision. ఆ ఉదయమున ఈ దర్శనమును చూసిన తర్వాత నేను మేల్కొన్నాను. I obeyed the Lord. I took my little boy Joseph to school. He's listening to me now in Tucson. నేను ప్రభువుకు లోబడి నా చిన్న కుమారుడు యోసేఫును స్కూలుకు తీసుకెళ్లాను. ఇప్పుడు టూసాన్ లో అతడు నా మాటలు వింటున్నాడు. నేను అతను స్కూలుకు తీసుకెళ్లాను మరియు నేను ఎప్పుడు తిరిగి వస్తానో నాకు తెలియదని మెడకు చెప్పాను. కెటాలినా కొండలపైకి బయలుదేరాను, ఫుట్ హిల్స్ లోనికి వెళ్లాను. Where the angel of the Lord put the sword in my hand real early, I started climbing up the mountain. ప్రభు యొక్క దూత నా చేతిలో ఖడ్గము నుంచి నా స్థలంపైకి వెళ్ళాను. చాలా పెందల కడ ఆ పర్వతం పైకి ఎక్కుడు ప్రారంభించాను. Instead of going up in the peaks this way, which is a lot of snakes, scorpions, you know how Arizona is. ఈ వైపున శిఖరములకు వెళ్ళుటకు బదులుగా అక్కడ ఎన్నో పాములు తేళ్లు ఉంటాయి. అరిజోనా ఎలా ఉంటుందో మీకు తెలుసు. I turned to my right. Something said, turn to your right. నేను కుడి వైపు తిరిగాను. ఏదో నాతో చెప్పింది, నీ కుడి వైపునకు తిరుగు. నేను శిఖరం ప్రక్కగా వెళ్ళాను. నేను చుట్టూ వెళ్ళాను. ఆ పెద్ద రాతి బండల చుట్టూ వెళుతున్నాను. అవి ఎన్నో సార్లు ఈ ఆలయం కంటే పెద్దవి. అరుదుగా ఒక్క వ్యక్తి అక్కడికి వెళ్ళడు. నేను ఆ పైభాగంపై ఉన్నాను. దరిదాపు 11 గంటల సమయంలో ఒక చిన్న జలపాతంలోనికి వెళుతున్నాను. ఆ చిన్న స్థలం ఇలా మారింది. దాని మీద ఒక దుప్పి నడుచు బాట ఉన్నది. నా చొక్కాయి తీసివేశాను. నా టోపీ నా చేతిలో ఉన్నది. ఏలయనగా నేను చెమడతో తడిసిపోతున్నాను. నేను ఆ చిన్న జలపాతంలోని చూడగా నేను ప్రభు యొక్క సన్నిధిని స్పృశించాను. నేను నా టోపీ తీసి చుట్టూ చూశాను. నేను అనుకున్నాను, ఆయన ఇక్కడ ఎక్కడో ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. అది ఏమిటి అనుకున్నాను. నేను మరికొన్ని అడుగులు వేశాను. ప్రభువా, నీవు ఇక్కడ ఎక్కడో ఉన్నావు అనుకున్నాను. నేను చూడగా ఆ దారిలో ఆ చిన్న ఉడత పడి ఉన్నది. దేనివైపు అది ఎగురుబోయి దాన్ని తప్పి రక్కిస కంపను గుద్దింది. అల్లాడుచున్న రక్కిస కంప. ముళ్ళు దాని తలగుండా, పొట్ట, గుండె గుండా దిగిపోయినవి. మరియు ఆ ఉడత చనిపోయింది. ఆ వికృతమైన చిన్న ఉడత అది నా నోటిని తప్పుకొని ఆ రక్కిస కంపను గుద్దింది. And the voice of the Lord said, your enemy is dead. మరియు దేవుని యొక్క స్వరం చెప్పింది, నీ శత్రువు చనిపోయాడు. I stood there, I trembled. I took my foot back. నేను అక్కడ నిలబడి నేను గడగడలాడుచున్నాను. నా అడుగులు వేశాను. Usually crows would have eaten it up. సాధారణంగా కాకులు దాన్ని తినివేసి ఉండేవి. I killed a snake. Couple days later, laid on the road about a half hour. దానికి కొన్ని దినముల తర్వాత నేను ఒక పామును చంపాను. అది దారిలో అరగంట ఉన్నది. Always eagles and crows flying through there. They'll pick it up right now. అక్కడ ఎల్లప్పుడూ పక్షిరాజులు, కాకులు దాని గుండా ఎగురుతూ ఉంటాయి. అవి వెంటనే దాన్ని ఎత్తుకుపోతాయి. I killed a coral snake. That's the most dangerous snake we got. Laying right beside me. నేను ఒక పగడగ పామును చంపాను. అది మనము కలిగి ఉన్న వాటిలోనే అత్యంత ప్రమాదకరమైనది. అది నా ప్రక్కనే ఉంచబడి ఉన్నది. That,
కొన్ని దినముల తర్వాత నేను దాన్ని చూపించటానికి తిరిగి వచ్చాను. కాకులు దాన్ని ఎత్తుకుని పోయాయి. ఆకాశ పక్షులు దానికి పైగా దాటిపోతూ ఉంటాయి. అయితే అది దర్శనము చూసినప్పటి నుండి 2 రోజులకు ముందు అక్కడే పడి ఉన్నది. అది శనివారమే ఉన్నదని నేను అనుకుంటాను, మరియు నేను అక్కడకు సోమవారం వెళ్లాను. కాబట్టి అది అక్కడే చనిపోయి ఉన్నది. నేను దాన్ని నా కాలితో చితగ్గొట్టాను. నేను అక్కడికి నడిచి వెళ్లి మరలా కూర్చున్నాను. అక్కడ కూర్చుని కొంచెం సేపు ఏడ్చాను మరియు ప్రార్థించాను. మైళ్ళ దిగువలో ఉన్న టూసాన్ క్రిందికి చూస్తున్నాను. చుట్టూ తిరిగి వెనుకకు వచ్చాను. అది ఇంకా అక్కడ పడి ఉన్నది. నేను ఆ జలపాతం దగ్గర ప్రవేశించగానే దేవుని యొక్క ఆత్మ తిరిగి నా మీదకు వచ్చి ఉన్నది. దాని చుట్టూ వెళ్లి పర్వతం మీద నుండి కిందకి వెళ్లి నా భార్యతో చెప్పాను. హనీ, అది ఎలాగో నాకు తెలియదు, కానీ నేను దీన్ని జయించబోచున్నాను. డాక్టర్ రేవెన్స్వర్త్ when he gave me the examination, he said it's totally impossible for you to be well. డాక్టర్ రేవెన్స్వర్త్ నన్ను పరీక్షించినప్పుడు అతడు అన్నాడు, నీవు బాగుపడట సంపూర్ణంగా అసాధ్యం. He gave me a shot of pitothal that was to last me for 5 minutes and I slept 10 hours. అతడు నాకు 5 నిమిషముల కొరకు మత్తు మందిచ్చాడు, కానీ 10 గంటల సేపు నేను నిద్రపోయాను. కాబట్టి అలాంటివి ఆస్ప్రిన్ సైతము నన్ను కింద పడవేస్తుంది. కాబట్టి వారు నాకు మత్తు మందునిచ్చి ఆ ట్యూబ్ నా గొంతులో ఉంచారు. తర్వాత రోజు ఉదయమున నేను వచ్చినప్పుడు అతడు అన్నాడు, రెవరెండ్, ఇది చెప్పుట నాకు అసహ్యం. But said your stomach walls are even so hard they're dried up. నీ కడుపు గోడలు సైతం ఎంతో కరుగ్గా ఉన్నాయి, అవి ఎండిపోయాయి అన్నాడు. I never see it. He used the name of gastritis and I went and looked in the dictionary and it said something is withered away. నేను ఎన్నడూ అది చూడలేదు. అతడు గ్యాస్ట్రైటిస్ అన్న మాటను వాడాడు. నేను వెళ్లి నిఘంటువులో దాన్ని చూశాను. అది ఇలా చెప్పబడింది, ఎండిపోయినది. It said you can't get over it. It said you'll always have it. నీవు దాన్ని జయించలేవు, నీవు ఎల్లప్పుడూ దాన్ని కలిగి ఉంటావన్నాడు. ప్రభు యొక్క దర్శనము ఉండి ఉండకపోయినట్లయితే నేను నిరుత్సాహము గల బారుణ్ణై ఉండేవాణ్ణి. తరువాత రోజు ఏదో చెప్పింది, పర్వతం మీదకి తిరిగి వెళ్ళు. ఆ రోజు ఒక దారి గుండా వెళ్తూ బదులుగా మరొక దారి గుండా వెళ్తూ నేను నడిపించబడ్డాను. And I was standing there and looking set in front of me and there sat that 7th little white dove looking right at me. నేను అక్కడ నిలబడి చూస్తూ ఉండగా తిన్నగా నా వైపు చూస్తూ ఆ 7వ చిన్న పావురం కూర్చుని ఉన్నది. I rubbed my eyes. I said, surely it's a vision. Surely it is. నా కనులను నేను రుద్దుకున్నాను. నిశ్చయముగా అది ఒక దర్శనమైనది, నిశ్చయముగా అది ఒక దర్శనమన్నాను. నేను చూశాను. నేనన్నాను, చిన్న పౌరమా, నీవెక్కడి నుండి వచ్చావు? అది ఎంతో చక్కగా తెల్లగా ఉన్నది. ఒక పెంపుడు పౌరమై ఉండవచ్చు, అది ఏమై ఉన్నప్పటికీ ఆ అరణ్యములో దూరముగా ఉన్నది. Who raised up Jesus Christ from the dead, whose servant I am. నేను యేసు క్రీస్తును మృతుల్లో నుండి లేపిన సర్వశక్తి గల దేవుని యొక్క సేవకుడను నేను. His word laid here open before me. Know that I tell the truth and lie not. ఆయన వాక్యము నా ముందుంచబడి తెరవబడి ఉన్నది. నేను సత్యమును చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. There sat the dove, sitting there looking at me. అక్కడ పౌరము కూర్చుని నా వైపు చూస్తున్నది. నేను చుట్టూ నడిచాను. నేను అనుకున్నాను, నిశ్చయముగా ఇది ఒక దర్శనము.
నా తలను త్రిప్పి వెనక్కు చూశాను. అక్కడ అది కూర్చుని ఉన్నది. ఆ చిన్న తెల్లని రెక్కలు, అవి మంచు వలె ఉండవలసినంత తెల్లగా ఉన్నవి. ఆ చిన్న పసుపు రంగు పాదములు, ఆ చిన్న పసుపు ముక్కు అక్కడ కూర్చుని నా వైపు చూస్తుంది. అది తిన్నగా సరిగ్గా పశ్చిమానికి చూస్తున్నది. దాని దగ్గరికి ఇలా నడిచి వెళ్లాను. నేను దేని కొరకు నేను అతన్ని ముట్టలేదు. నేను ఆ మార్గమును పైకి నడిచాను, వెనక్కి చూశాను, అక్కడే అది కూర్చుని నన్ను గమనించున్నది. సోదరుడా, ఒక అబ్రహాం యొక్క కుమారుడుగా వైద్యుడు నాకు చెప్పిన దానిని నేను లెక్క చేయను, ఎలాగైనా నేను స్వస్థపడబోచున్నాను. మూడవ రోజున నేను తిరిగి వెళ్లాను. నేను పైకి ఎక్కుతున్నాను. ఆ ఇండియన్ చీఫ్ ఆ చిన్న గోడపై పశ్చిమానికి స్వారీ చేయుచున్న దర్శనమును గురించి మీలో అనేక మందికి తెలుసు. దరిదాపు మధ్యాహ్న వేళ ఏదో నన్ను ఒక పెద్ద బండ వైపు ఆకర్షించింది. ఆ బండకు ఎదురుగా నీ చేతులను వేసి ప్రార్థన చెయ్యి అన్నాడు. ఇది సత్యమని పరలోకమందున దేవునికి తెలుసు. నేను ఆ బండపై చేతులుంచి ఆకాశం వైపు చూసి ప్రార్థించడం ప్రారంభించాను. ఆ బండపై నుండి ఒక స్వరం బయటకు వస్తూ మాట్లాడుతూ నేను విన్నాను. నీవు దేనిపై నీ రొమ్మును ఆనించి ఉన్నావు? నేను ఒట్టి భుజములతో మొల వరకు నా వస్త్రము లేదు, వేడిగా ఉన్నది. నేను వెనక్కి చూశాను. ఆ బండలో బుడుపులుగా తెల్లని పక్షిరాజు అని వ్రాయబడి ఉన్నది. ఖచ్చితంగా దర్శనం చెప్పినట్లుగా తరువాత వర్తమానం ముందుకు వస్తుంది. I was so excited, I run home, got a camera, come back the next day and took the picture of it. It was still there. నేను ఎంతో ఉత్తేజభరితుడనయ్యాను. ఇంటికి పరిగెత్తాను, కెమెరా తీసుకుని తరువాత రోజు తిరిగి వచ్చాను మరియు దాని యొక్క చిత్రమును తీశాను. అది ఇంకనూ అక్కడ ఉన్నది. Wrote in the rock, white eagle. తెల్లని పక్షిరాజు అని బండలో వ్రాయబడింది. Dove leading eagle. పావురము పక్షిరాజును నడుపుచున్నది. Somehow, I know. I'll tell you before it happens. ఎలాగైనా అది సంభవించక ముందు నాకు తెలుసు. The doctor is a good doctor, no doubt. I think he's a fine man. వైద్యుడు మంచివాడు, సందేహం లేదు. అతడు ఒక చక్కని మంచి మనిషి అనుకుంటాను. But I know I'm going to be over it. కాని అది సమాప్తం కాబోతున్నదని నాకు తెలుసు. It's done, it's finished. And I'm going to be well. అది ముగించబడింది, అది పరిష్కరించబడింది, నేను స్వస్థపడబోతున్నాను. I was thinking as Ernie sang that song a few moments ago, on the wings of a dove. కొన్ని క్షణముల క్రితము ఎర్నీ పాడి ఉన్నట్లుగా నేను ఆలోచిస్తున్నాను పావురపు రెక్కల మీద. దానికి ఎలాంటి రాగము? ఎర్నీ, నా కొరకు ఆరంభమైంది. రెక్కలు హిమమంత తెల్లని పావురం, నాతో పాడండి. దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. ఎర్నీ దానిలో
రెండు వచనములు పాడాలని నేను గ్రహిస్తాను. నేను మీకు దాన్ని మూడు వచనములు చేస్తాను. నోవహు ఎన్నో దినములు ప్రవాహముల మీద పయనించాడు. అతడు నేల కొరకు వెదికాడు. ఎన్నో విధములుగా కొన్ని ఇబ్బందులు అతను కొన్నవి, కానీ పైనుండి కాదు. ఏదైనా దేవుడు ఆయనకు సూచనిచ్చాడు పౌరపు రక్తం మీద. హిమమంతా తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. యేసు మన రక్షకుడు ఒక దినమున భూకి వచ్చాడు. ఆయన ఒక పశువుల పాకలో పుట్టాడు, గడ్డి తొట్టిలో. ఇక్కడ తిరస్కరించబడినప్పటికీ, కాని పైనుండి కాదు. ఏలయనగా దేవుడు ఆయన సూచనను మనకిచ్చాడు పౌరపు రెక్కల మీద. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. ఓ పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. నేను బాధపడినప్పటికీ ఎన్నో విధములుగా స్వస్థత కొరకు నేను మొరపెట్టాను, కాని విశ్వాసం మరవబడలేదు. పైన ఉన్న తండ్రి ద్వారా ఆయన తన సూచనిచ్చాడు పౌరపు రెక్కల మీద. హిమమంతా తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. ఓ పైనుండి ఒక సూచన పౌరపు రెక్కల మీద. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. ప్రియమైన తండ్రి, ఈ కార్యములను బట్టి నీకు వందనములు తండ్రి. నీవు నోవహుకు ఒక సూచనిచ్చావు, నీవు ప్రపంచమునకు ఒక సూచనిచ్చావు, మరియు నీవు నాకు ఒక సూచనిచ్చావు. మరియు తర్వాత రోజు పక్షిరాజు ఎగురుచుండగా, ఓ దేవా, ఇప్పుడు ఒక వర్తమానం ముందుకు వస్తుంది. దేవా, పావురము నడపు వల్లని నీవు ప్రార్థిస్తాను. ప్రభువా, దయచేయము. ఇది వరకు నేను ఎన్నడూ కలిగి ఉండని విశ్వాసమునకు అది నన్ను నడిపింది. దేవా, నాకు తెలుసు అది చక్కగా ఉండబోచున్నది. కాబట్టి తండ్రి, దాన్ని బట్టి నీకు వందనములు. ఈ రాత్రి మరలా నీ వర్తమానమును క్రిందికి పంపండి, వాక్యపు పావురపు రెక్కల మీద. ప్రభువా, ప్రియమైన పరలోకపు తండ్రి, దాన్ని దయచేయము. ఈ రాత్రి ఈ వేదిక గుండా దాటు ప్రతి వ్యక్తి, మరియు అదిగో దేశమంతటా కూటములలో, May your great dove of faith fall into their hearts and give them faith, Lord, for their healing. నీ యొక్క గొప్ప విశ్వాస పౌరుము వారి హృదయముల్లో పడి, ప్రభువా, స్వస్థత కొరకు వారికి విశ్వాసమునిచ్చునుగాక. Remember that God is not a respected person. గుర్తుంచుకోండి, దేవా, నీవు పక్షపాతివు కాదు. He could send a message to Noah, could send it to John the Baptist, could send it to me, can send it to others. ఆయన నోవహుకు వర్తమానమును పంపాడు, బాప్తిస్మిచ్చి యోహానుకు వర్తమానమును పంపాడు, నాకు దాన్ని పంపాడు, ఇతరులకు దాన్ని పంపగలడు. ప్రభువా, ఇప్పుడే తిన్నగా పావురము
ప్రతి హృదయంలోనికి ఎగురునుగాక దాని చిన్న బంగారు ముక్కుతో. ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత నేను స్వస్థత నొంది ఉన్నానని గుసగుసలు చెప్పునుగాక. God grant that our transgressions will be blotted out, our iniquities will be forgiven us. Deva, మా యొక్క అతిక్రమములను తుడిచివేసి మా దోషములను క్షమించుము. And that our sickness will be healed. It's in your hands, Father, in Jesus Christ's name. Amen. మా రోగములను స్వస్థపరచుము, అది నీ హస్తములో ఉన్నది తండ్రి, యేసుక్రీస్తు నామములో ఆమేన్. With your heads bowed just one minute longer. మీ తలలు వంచి ఉండగా మరొక్క నిమిషం పాటు. How many here would like to say, if you can and want to say this, Brother Branham, I've been wrong all my life. మీలో ఎంతమంది మీరు చెప్పగోరుచున్నారు, మీరు చెప్పగలిగినట్లయితే, బ్రెనహం సోదరుడా, నా జీవితం అంతయు నేను తప్పై ఉన్నాను. I wanted to serve God, but tonight I'm ready to surrender. నేను దేవుని సేవించగోరుచున్నాను, కానీ ఈ రాత్రి నేను లొంగిపోవటకు సిద్ధంగా ఉన్నాను. Pray God that dove will fly into my heart tonight. ఆ పావురము నా హృదయములోనికి ఎగురునట్లు దేవునికి ప్రార్థించండి. I can feel it flutter its wings as he comes in. ఆయన లోనికి వస్తూ ఉండగా ఆయన రెక్కలు రెపరెపలాడుటను నేను స్పృశించుచున్నాను. Raise your hands, will you? Here in the visible audience, my all over the building. మీ చేతులను ఎత్తండి, మీరు ఎత్తారా, ఇక్కడ కనబడుచున్న శ్రోతల్లో, మై కట్టడమంతటా. Way out into the audiences across the country. బయట దేశమంతటా ఉన్న శ్రోతల్లోనికి. Way out to Brother Hunt and Brother Coleman, out to Brother Leo and them, down into Tucson. సోదరుడు హంట్, సోదరుడు కోల్మెన్, బయట సోదరుడు లియో, వారందరూ టూసాన్ దిగువ వరకు. Over in the Branham Tabernacle, across the west coast, raise your hands everywhere. Branham Tabernacle, పశ్చిమ కోస్తా తీరమంతటా ప్రతి చోట మీ చేతులను ఎత్తండి. I want the dove to fly into my heart tonight. ఈ రాత్రి ఆ పావురము నా హృదయములోనికి ఎగరవాలని నేను కోరుచున్నాను. Bring me God's sweet love on the wings of a snow-white dove, the Holy Spirit. పరిశుద్ధాత్ముడా, హిమమంత తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుని యొక్క తీయని ప్రేమను నాకు తీసుకొని రమ్ము. Bring it to me tonight, Lord. Drop into my heart the faith that I have need of. ఈ రాత్రి నాకు తీసుకొని రమ్ము ప్రభువా, నాకు అవసరమైన విశ్వాసమును నా హృదయంలోనికి విడువుము. In the name of Jesus Christ, I pray, God, forgive our sins. యేసుక్రీస్తు నామములో దేవుడు మా పాపములను క్షమించవలనని నేను ప్రార్థిస్తాను. The wounded dove has brought the message back. గాయపరచబడిన పౌరుము, ఓ దేవా, వర్తమానమును వెనుకకు తెచ్చింది. Oh God, it's finished. ఓ దేవా, అది సమాప్తమైనది. We believe that. మేము దాన్ని నమ్ముతాము. Just give us faith to believe it, we pray. In Jesus' name, amen. కేవలము దాన్ని నమ్ము విశ్వాసమును మాకిమ్మని యేసు నామములో మేము ప్రార్థిస్తాము. ఆమేన్. On the wings of a snow white dove, హిమమంతా తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. ఆ పావురం ఎక్కడి నుండి వచ్చింది నాకు తెలియదు. అరణ్యములో అది అలా బయట ఉండి ఉండదు. లేదు, 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 అది అక్కడ ఉండి ఉండదు. అది ఎందుకు తెల్లగా ఉన్నది? అది నా చొక్కా ఎంత తెల్లగా ఉన్నదని పరలోకపు తండ్రికి తెలియను. అక్కడ అది కూర్చున్నది. అయితే అది హిమమంత తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. ఓ పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. On the wings of a snow Himamanta God sent them tellaga unna pavurapu rekkala meeda devudu tana shuddhamaina tiyani premanu kindigi pampadu
ఓ పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. ఓ, మీరు ఎంతో దీనత్వమును సృష్టించరా? మనం ఒకరితో ఒకరు కరచాలనం చేసి దాన్ని పాడుదాం. హిమమంత తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను క్రిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పౌరపు రెక్కల మీద. మన చేతులను ఆయనకి పైకెత్తి దాన్ని పాడదాం. హిమమంత తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పౌరపు రెక్కల మీద. నోవహు ఎన్నో దినములు ప్రవాహముల మీద పయనించాడు. అతడు నేల కొరకు వెదికాడు ఎన్నో విధములుగా. కొన్ని ఇబ్బందులు అతను కొన్నవి కానీ పైనుండి కాదు,